చిరంజీవి సినిమా అంటేనే అభిమానులకు సందడి కోలాహలం. వాల్తేరు 2200 రోజుల ఫంక్షన్ తర్వాత ఈ రోజు సినిమా విడుదల బోలాశంకర్ సినిమా విడుదల కావడంతో అభిమానుల ఆనంద ఉత్సాహాలు అయితే కూడా నిండుగడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదల అవుతున్న ఈ సినిమాకి సంబంధించి సినిమా హిట్ అవుతుందని వాళ్ళంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందంతో ఉన్నారు. కొంతమంది అభిమానులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఉదయం నుంచి కూడా వీళ్ళంతా కూడా అడావిడి చేస్తున్న సందర్భం అయితే కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి మేము అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. సినిమా మాత్రం సినిమాలో ఒక మంచి సందేశం ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాము. ఈ సినిమాతో చిరంజీవి గారు మన నుంచి కూడా కుక్కల్లాగా వస్తున్న కూడా గట్టి సమాధానం చెప్పబోతా ఉన్నాం. చిరంజీవి అభిమానులు అంటే చిరంజీవి ఏదైతే చిరంజీవి గారు ఒక మంచి ఉన్నత వ్యక్తిత్వంతో ఉన్న చిరంజీవి గారు ఉన్నారో ఆయన్ని కూడా విమర్శిస్తే వాళ్ళు రోడ్డు మీదకు వచ్చిన వైసీపీ దీనస్థితిని చూస్తే మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. వైసీపీ నాయకులకి కానీ చిరంజీవి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ చెప్పు దెబ్బలు కొట్టే పరిస్థితి తొందరలోనే ఉంది. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేంత భారీ హిట్ అవుతుంది. చిరంజీవి సినిమా అంటేనే రికార్డుల మోత, దాన్ని మళ్ళీ తిరగరాయిపోతుందని చెప్పి అందరూ కూడా ఆనందంగా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఎదురు చూస్తాం. ఎలా ఉన్నా కానీ బ్లాక్ బస్టర్ సినిమా, ఎందుకంటే ఈ విమర్శలకు అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. చిరంజీవి గారు ఇప్పటికైనా ఎవర్ గ్రీన్ అంతే. సినిమాకి సంబంధించి కూడా వాళ్ళ ఏరియా ఇటీవలే బాగా సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్నారు. మరోవైపు అంతా కూడా హర్షవ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇటీవలే చిరంజీవి సినిమా వాళ్ళ ఏరియా విడుదలైంది, వాళ్ళ ఏరియా 200 ఫంక్షన్ కూడా జరిగింది. ఇప్పుడు వెంటనే ఈ సినిమా కూడా విడుదల ఈరోజు మేము బోలాశంకర్ మూవీ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. చాలామందికి ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్స్ ఇప్పుడు కంప్లీట్ అయినాయి. మాకు రిపోర్ట్ ప్రకారం అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మళ్ళీ బాస్ బాస్ సినిమా కామెడీ, ఇప్పుడు శంకర్ దాద్ ఎంబీబీఎస్లో కామెడీ చేసిన సీన్స్ కానీ, అలాగే ఇంద్రా సినిమాలో కానీ ఎలివేషన్స్ కానీ సినిమాలోనే మాకు అప్డేట్ వచ్చింది. అలాగే సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాబోతుంది. అలాగే మొన్న రీసెంట్గా వాళ్ళ వేరే 200 కోట్లు ఆల్రెడీ 200+ క్రోర్స్ వచ్చింది. సేమ్ ఇది కూడా ఇదే మూవీ కూడా 200+ క్రోర్స్ వస్తుంది. 100 డేస్ ఫంక్షన్ కూడా కన్ఫర్మ్ మేము చేస్తామని చెప్తున్నాం. అలాగే మా మెగా ఫ్యాన్స్ అందరూ ఎగర్లుగా వెయిట్ చేస్తున్నాం. బాస్ ఈస్ బ్యాక్, జై మెగా. తెలుగు ప్రేక్షకులకి నేటివిడి దగ్గరగా ఉండే విధంగా దర్శకులు మెహర్ రమేష్ తీర్చిదిద్దడంతో ఈ సినిమా పైన అభిమానులు అయితే కూడా చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. 200 కోట్ల క్లబ్లో కూడా ఈ సినిమా చేరుతుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా మరి ఏలూరులో ప్రదర్శించబడుతుంది. ఈడు సాయితో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుండి.